శ్రీధర్ గారు, ముఖ్యంగా అంటే ప్రధానంగా ప్రతిపక్షాలే ఇలాంటి ఎలిగేషన్ తీసుకొస్తున్నాయి, దీని వెనుక వాళ్ళే ఉన్నారని వాదించడానికి కారణం ఏంటి? అలానే కాదు, అంటే నేను అదే అన్నాను, కొన్ని సైట్స్ వెబ్సైట్స్లో విచ్ ఆర్ ఇల్లీగల్, అలాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లింక్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లింక్ చేస్తుంది ఎవరు? ఖచ్చితంగా దానివల్ల మా రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వాలని చేస్తుంది ఎవరు? అటు టీడీపీ సింపథైజర్స్ అని సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో కూడా ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని శక్తులు దీని వెనుక, దట్స్ వాట్. ఇప్పుడు పరిపాలన చక్కగా జరుగుతున్నది, పరిపాలన దక్షత ఉన్నది, ఏదైతే మేనిఫెస్టో 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయాలో అది 5-6 నెలల్లోనే మొదలుపెట్టి ఇంప్లిమెంటేషన్ దశ దాకా వచ్చింది. ఫిస్కల్ డెఫిసిట్ ఆంధ్ర రాష్ట్రం ఉంది, చంద్రబాబు నాయుడు గారు దుబారా ఖర్చు చేసి దిగిపోయారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. బట్ అయినా కూడా ప్రజల కమిట్మెంట్తో ఏదైతే పాదయాత్రలో కమిట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఇంకా వేరే ఎజెండా ఏమీ లేకపోవడం వల్ల అదొకటి ఇదొకటి ఇదొకటి పట్టుకుని మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా టీడీడీలో అది వచ్చిన దాని మీద యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసిన సస్పెండ్ చేస్తాం, అరెస్ట్ చేయవలసిన అరెస్ట్ చేస్తాం. దాన్ని ఏదో పెద్ద ఎజెండా కింద మాట్లాడడం అవసరం లేదు, ఒకటి. రెండోది, పదే పదే వచ్చింది అని అంటే నేను డైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇందాక ఏమన్నారు ఆయన, అనిత క్రిస్టియన్ అన్నారు, అనిత హిందూ అన్నారు. మరి అనిత హిందూ అయితే టీడీడీ మెంబర్ కింద ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఆయన టీడీపీ కమ్ జనసేన నాయకులు కాబట్టి అది ఆయనకి ఆ క్లారిటీ ఉండాలి. నేనేమన్నా నా లెక్కలో ఆవిడ క్రిస్టియన్, అందుకనే ఆ రోజు ఆయన కూడా చంద్రబాబు నాయుడు వేసాడు. ఎందుకు అంటున్నావు కూడా దానికి ఉంటది, ఆ రోజు జరిగిన వ్యవహారాలు వ్యాపారాలు. ఇక్కడ శ్రీధర్ గారు, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు, అందుకే నేను మాట్లాడా, నాకు మాకేంటి సంబంధం? అదే నేను అంటున్నాను, మీ పాత పార్టీయే కాబట్టి ఆవిడ హిందువా క్రిస్టియన్ అన్నా మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఒక పక్క క్రిస్టియన్ అన్నారు, ఒక పక్క హిందూ అన్నారు, అది నేను అంటున్నాను. అంటే ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, స్వీకారం చేస్తే విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తాం, ఒక్క నిమిషం లోతుగా చర్చిద్దాం, ఒక్క నిమిషం అండి. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఇటీవల కొండ మీద సిల్వ ఉందంటూ ప్రతిపక్షం చేసిన అసత్య ప్రసారం చేసిందన్నారు, దీని వెనక కూడా టీడీపీ సానుభూతి పర్లే ఉన్నారని వెల్లడైంది, గుర్తు చేస్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఒక 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 లాంగ్ వ్యూ షాట్లో ఒక ఒక ఎలక్ట్రిసిటీ చిన్న బిల్డింగ్, ఒక చిన్న రూమ్ ఉంటే రూమ్కి పక్కన ఎలక్ట్రిసిటీ పోల్ ఉంటే దూరం నుంచి చూసినప్పుడు అది సిలువు కింద అనిపించింది. అది వెంటనే సోషల్ మీడియాలో వేసేసి ఈ గుళ్ళు ఈ కొండల మీద ఇలా చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి రచ్చ జరిగింది. దాన్ని ఒక 2 రోజులు పట్టింది ఎంక్వైరీ చేయడానికి, ఏంటి ఆ రూమా లేకపోతే సిలువ ఎవరన్నా పెట్టారా ఏంటి అని చెప్పి ఫైనలీ చూస్తే ఒక యాంగిల్లో చూసినప్పుడు నిజంగా సిలువులానే ఉంది, ఒక యాంగిల్లో చూస్తే చిన్న రూమును దాని పక్కన ఎలక్ట్రిసిటీ పోల్ కింద ఉన్నది. దాన్ని రచ్చ చేసి ఆ రోజు తెలుగుదేశం సింపథైజర్స్, జనసేన సింపథైజర్స్ సోషల్ మీడియాలో మాట్లాడే తర్వాత టీవీ చర్చల్లో కూడా ఖండించాల్సి వచ్చింది, యాక్చువల్ విజువల్ కూడా బయట పెట్టాల్సి వచ్చింది. అంటే ఎజెండా లేనప్పుడు ఏంటంటే ఇలా ఈ విధంగా ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నాగాన్సాగర్ వెళ్తూ ఉంటాం మన హైదరాబాద్ నుంచి, నాగార్జునసాగర్కి వెళ్తున్నప్పుడు ఏదైతే వ్యాంటేజ్ పాయింట్ ఉంటుంది అంటే కొండ ఎక్కుతున్నప్పుడు కరెక్ట్గా ఎదురుగుండా కొండ కనిపడే చోట, ఇదివరకున ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు సిలువ ముందర మన వైట్ వాష్ వైట్ పెయింట్ వేసి సిలువ కింద చేశారు, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్, అది ఎవరూ చేయకూడదు. నెమ్మదిగా దానికి చిన్న రూమ్ లా కట్టారు. అంటే నేనేం చెప్తున్నాను, కొంత ఆ రిలీజన్ వాళ్ళు ఆ విధంగా నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఇంకోసారి నాగార్జునసాగర్ రిజర్వాయర్లో చిన్న బోటు మీద వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే లోపలికి రిజర్వాయర్ కృష్ణానదిలో అలా చివరి దాకా వెళ్తూ ఉంటే ఒక కొండ మేంచి ఇలా దిగి సార్ 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 అని అడిగితే సార్ బోట్ దగ్గర తీసి ఏంటి నిర్మానుషైన ప్రాంతంలో ఇక్కడ ఎవరు మనుషులు లేని చోట ఈ కొండ పక్కన ఇతను ఉన్నాడంటే బోట్ దగ్గరికి వెళ్తే సార్ నన్ను దింపండి సార్ అన్నాడు. దింపండి అంటే సరే మాతో పాటు ఎందుకు వచ్చావు ఇక్కడికి వచ్చావనంటే ఎక్కడైతే గిరిజనులు ఉంటారో ఎక్కడైతే నక్సలిజం ఎక్కువ కృష్ణానది ఎడం పక్క కుడి పక్క డీప్ ఇంటీరియర్లో నక్సలిజం ఎక్కువ ఉంటుంది, సింపథైజర్స్ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అక్కడ ఆ అడవుల్లో ఆ ప్రాంతం వాళ్ళకి ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ క్రిస్టియన్, అంటే నేను చెప్తున్నా క్రిస్టియన్ యాక్టివిటీ చేసుకోవడానికి అక్కడికి వెళ్తానండి 3 రోజులు 4 రోజులు అక్కడే ఉంటాను అంటే నేను కొంతమంది ఆ విధంగా ఉంటారు. సో అది వేరే ఆస్పెక్ట్, దాన్ని మా మీద కంటిన్యూ చేయడం. దాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే జగన్ క్రిస్టియన్ కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎందుకంటే స్వామి వారి పవిత్రత దెబ్బతీస్తున్నారు, వారి ఏదైతే ప్రోత్సహిస్తున్నారు అందుకోసమే ఇలాంటి టీటీడీలు వరుసగా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటున్నారు ప్రధానంగా ప్రతిపక్షం. లాస్ట్ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాగాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ స్వామీజీల ఆశీర్వచనాలు కానీ స్వామీజీలు చెప్పిన తర్వాత గోదావరి నదీ తీర ప్రాంతం కానీ కృష్ణానది తీర ప్రాంతం కానీ అక్కడ బద్రీనాథ్ కేదార్నాథ్ లేదంటే ఋషికేశ్ కానీ హరిద్వార్ దగ్గరికి వెళ్ళడం కానీ అక్కడ పూజా కార్యక్రమాలు నాకు తెలిసిండి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు చేయలేదు లాస్ట్ 1 ఇయర్. నేను చెప్తున్నా అంటే
అవన్నీ ఏ విధంగా చేయగలిగారు అని అంటే ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత గడప దగ్గర మన కులం కానీ మన మతం కానీ వదిలేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మతం కానీ కులం కానీ ఏదేమన్నా కూడా ఆయన లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ ఆయన ఇంటి గడప దగ్గర వదిలేసి ప్రజా జీవితం ప్రజా చైతన్యంలోకి వచ్చేసి ఏదైతే పాదయాత్ర చేశారో అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. ఈరోజు సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత మళ్ళీ కులం మతం అని చెప్పి వీళ్ళు అంటగడుతున్నారు, కానీ కులం కానీ మతం కానీ జగన్మోహన్ రెడ్డి వారి ఇంటి గడప దగ్గరే వదిలేశారు. పరిపాలనలో ఈక్వల్గా అందరికీ ఆపర్చునిటీ ఇస్తున్నారు, సెక్యులర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకొక సింపుల్ మాట చెప్తాను, మక్కా మస్జిద్కి మెక్కాకి వెళ్ళడానికి ముస్లిం పిలిగ్రిమేజ్కి క్రిస్టియన్ పిలిగ్రిమేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇస్తున్నారు డబ్బులు అన్నారు. అరే అర్లియర్ టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు మైనార్టీస్ మినిస్టర్ ఏమన్నాడంటే హజ్కి ఇప్పుడు డిజిటల్గా ఫస్ట్ టైం మన భారతదేశమే చేసింది అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం హజ్కి పంపిస్తున్నారు, జెరూసలేం పంపిస్తున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు పంపించింది, విభజించింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కలిసి ప్రభుత్వం కూడా పంపించింది. అవేమీ ఏమి అనకుండా లేకపోతే అవి పెద్ద విషయం కానట్టు ఈరోజు కొత్తగా మేము పెట్టినట్టు మమ్మల్ని ఏదో డిస్కషన్ చేస్తున్నారు, అది సరికాదు కదా.